ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్। ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్ యొక్క అల్గోరిథం కోసం డిస్కస్ చేద్దాం। అసలు అల్గోరిథం అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం। ఈ అల్గోరిథం అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్। మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఏవేవి చేయాలో అంతా కూడా ఒక దగ్గర రాసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ పెర్ఫామ్ చేస్తున్నాము అని చెప్పడానికి అదంతా ఒక దగ్గర రాసుకోవాలి। ఆ స్టెప్స్ అన్నిటిని మనం అల్గోరిథం అంటాం। ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతూ మనం లాస్ట్లో ఎండ్కి రీచ్ అయితే అదంతా కూడా మనకి అల్గోరిథం అంటాం। ఫస్ట్ స్టెప్ ఎప్పుడు స్టార్ట్ అండ్ లాస్ట్ స్టెప్ ఎప్పుడు స్టాప్। ఈ అల్గోరిథం అనేది కంప్లీట్ ప్రోగ్రామ్ అని చెప్పలేము, లేదా కంప్లీట్ కోడ్ అని చెప్పలేము। మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో రాసుకుంటున్నాం। అంటే మనం ఒక లాజిక్ రాస్తాం కదా కోడ్కి, ఆ లాజిక్ మనకు అర్థమయ్యేటట్టు ఒక సొల్యూషన్లా రాసుకుంటున్నాం। అల్గోరిథమ్స్ మనకి మెయిన్లీ కొన్ని కేటగిరీస్లోకి మాత్రమే యూజ్ చేస్తాం। అవేంటి అంటే ఫస్ట్ వన్ సార్ట్, డేటా అనేది ఆర్డర్గా ఉందా లేదా అని చెప్పడానికి సార్ట్ అనేది యూజ్ చేస్తున్నాం। నెక్స్ట్ వన్ సర్చ్, సర్చ్ అనేది ఏంటంటే మనకి ఇన్సైడ్ లోపల ఉన్న డేటాని సర్చ్ చేయడానికి అల్గోరిథంని యూజ్ చేస్తున్నాం। నెక్స్ట్ వన్ డిలీట్, ఉన్న డేటాని డిలీట్ చేయడానికి అల్గోరిథంని యూజ్ చేస్తున్నాం। నెక్స్ట్ వన్ ఇన్సర్ట్, డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే అల్గోరిథంని యూజ్ చేస్తున్నాం। నెక్స్ట్ వన్ అప్డేట్, డేటా ఉన్న దాంట్లో అప్డేట్ చేయాలన్నా కూడా మనం అల్గోరిథంని యూజ్ చేస్తున్నాం। అల్గోరిథం పెర్ఫార్మెన్స్ అనేది మనకి కొన్ని ప్రాపర్టీస్లో మెజర్ చేస్తాం, వీటి బట్టి అల్గోరిథం అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదో చెప్తాం। అవేంటి అంటే ఫస్ట్ వన్ టైం కాంప్లెక్సిటీ, ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటి అంటే మన అల్గోరిథం యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాము అనేది టైం కాంప్లెక్సిటీ। నెక్స్ట్ వన్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఏంటంటే ఒక అల్గోరిథంని మనం అల్గోరిథం యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం, సాల్వ్ చేసింది ఎంత స్పేస్ తీసుకుంటుంది, మెమోరీలో ఎంత స్పేస్ తీసుకుంటుందని చెప్పేది ఈ స్పేస్ కాంప్లెక్సిటీ। నెక్స్ట్ వన్ స్పెసిఫికేషన్, ప్రొసీజర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది అంతా చెప్పేది ఈ స్పెసిఫికేషన్, అంటే మనం దేని మీద వర్క్ చేస్తున్నాము అని చెప్పేది ఈ స్పెసిఫికేషన్। నెక్స్ట్ వన్ ప్రీ కండిషన్, కండిషన్స్, ఈ కండిషన్స్ ఏంటి అంటే ఇన్పుట్ కన్నా ముందు పెర్ఫామ్ చేసే కండిషన్స్ని ప్రీ కండిషన్స్ అంటాం। నెక్స్ట్ వన్ బాడీ ఆఫ్ ద అల్గోరిథం, ఒక అల్గోరిథం తీసుకున్నాము అంటే దాని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అన్నీ కూడా అనాంబిగ్యూస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్టెప్స్ ఇవన్నీ కూడా మనకి అల్గోరిథం యొక్క బాడీలోకే వస్తుంది। నెక్స్ట్ వన్ పోస్ట్ కండిషన్స్, ఈ కండిషన్స్ అనేవి అవుట్పుట్ తర్వాత ఎగ్జిక్యూట్ అయితే ఉన్న అవుట్పుట్ తర్వాత ఉన్న కండిషన్స్ని పోస్ట్ కండిషన్స్ అంటాం। దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం। ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక అల్గోరిథంని డిజైన్ చేద్దాం। ఇక్కడ మనకి టూ నెంబర్స్ తీసుకున్నాం, ఆ టూ నెంబర్స్ని యాడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఆ థర్డ్ నెంబర్లో స్టోర్ చేసాం, దానికి అల్గోరిథం రాస్తున్నాం। ఫస్ట్ వన్ స్టెప్ వన్ స్టార్ట్ అయ్యాం। నెక్స్ట్ స్టెప్ టూ డిక్లేర్ ఇంటీజర్స్, ఫస్ట్ మనం ఏవైతే ఇంటీజర్స్ తీసుకుంటున్నామో ఆ ఇంటీజర్స్ని డిక్లేర్ చేయాలి, 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి, ఎక్స్ వై జెడ్ అనుకుందాం। సో ఆ 3 ఇంటీజర్స్ని డిక్లేర్ చేస్తాం। నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ని డిఫైన్ చేయాలి, ఎక్స్కి వైకి వాల్యూస్ ఇవ్వాలి, సో డిఫైన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై। నెక్స్ట్ స్టెప్ 4 మల్టిప్లై వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మల్టిప్లై చేయాలి। అలా మల్టిప్లై చేశాక ఆ వాల్యూని స్టెప్ 5లోని మనం జెడ్లో స్టోర్ చేసుకుంటాం, తర్వాత స్టెప్ 6లోని జెడ్ని ప్రింట్ చేస్తాం, లాస్ట్ స్టెప్లో స్టాప్ అయిపోతాం। అంటే మొత్తం 7 స్టెప్స్ ఫాలో అయ్యాం। ఇక్కడ దీన్ని ఈజీ మెథడ్లో రాస్తే ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ స్టార్ట్ మల్టిప్లై, స్టెప్ 2లోని గెట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ని తీసుకోవాలి, తర్వాత దాన్ని జెడ్ టెన్స్ టు అని చెప్పేసి ఎక్స్ స్టార్ వై టెన్స్ టు జెడ్ అని చెప్పి జెడ్లో స్టోర్ చేసుకున్నాం, తర్వాత జెడ్ని డిస్ప్లే చేసాం, తర్వాత స్టాప్, మొత్తం 5 స్టెప్స్లో అవగొచ్చాం। ఇలా కూడా చిన్నగా కూడా రాసుకోవచ్చు, లేదంటే పెద్దగా కూడా రాసుకోవచ్చు। నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అల్గోరిథం యొక్క క్యారెక్టరిస్టిక్స్, అల్గోరిథం ఉంది అంటే ఖచ్చితంగా ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఫాలో అవ్వాలి। ఫస్ట్ వన్ ఇన్పుట్, ఇన్పుట్ అనేది ఏంటంటే ఒక అల్గోరిథం ఫస్ట్ డిక్లేర్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ దాని ఇన్పుట్ అనేది చాలా అవసరం, ఇన్పుట్ ఇస్తేనే కదా, ఇన్పుట్ డిఫైన్ చేస్తేనే అవుతుంది, సో ఇన్పుట్ అనేది అవసరం। నెక్స్ట్ వన్ అవుట్పుట్, అవుట్పుట్ అనేది ఏంటి, మనం అనుకున్న ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఒక అవుట్పుట్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆ ఎక్స్పోర్ట్ చేసిన అవుట్పుట్ అనేది కరెక్ట్గా జనరేట్ అయితే అది అవుట్పుట్। నెక్స్ట్ వన్ ఫీజిబిలిటీ, ఈ ఫీజిబిలిటీ అనేది ఏంటంటే మొత్తం అన్ని స్టెప్స్ అయిపోయాక అల్గోరిథం అనేది టెర్మినేట్ అయిపోవాలి, స్టాప్ అయిపోవాలి। నెక్స్ట్ వన్ ఇండిపెండెంట్, ఈ స్టెప్స్ అనేవి కూడా ఒకదానితో ఒకటి డిపెండెంట్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి। మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాస్తున్నాం కదా, సేమ్ అది ఇది కలిపితే అని చెప్పేసి డిపెండెంట్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి, ప్రోగ్రామింగ్ కోడ్కి సంబంధించింది అయితే। నెక్స్ట్ వన్ అనాంబిగ్యూస్, ఈ అల్గోరిథం ఎప్పుడైతే తీసుకున్నామో అది క్లియర్గా ఉండాలి, అనాంబిగ్యూస్గా ఉండాలి, ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఏది తీసుకున్నా కూడా క్లియర్గా ఉండాలి, అండ్ ఓన్లీ ఒక మీనింగే ఉండాలి, డిఫరెంట్ మీనింగ్స్ రాకూడదు। ఈ స్టెప్స్ ఫాలో అయితే మనకి అల్గోరిథం అనేది కరెక్ట్ అల్గోరిథం తీసుకున్నట్టు। ఇది అల్గోరిథమ్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.